సో హాయ్ హలో అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. మీరు చూస్తున్నారు వడినేసం అగ్రికల్చర్ ఛానల్. మిర్చి మార్కెట్ ధరలు నిన్న నేను ఒక వీడియో పెట్టానండి, పెరుగుతుంది. ఎవరు కూడా ఊళ్ళల్లో కానీ ఎక్కడ కానీ తక్కువ రేట్లు అమ్ముకోవద్దు. పండటమే అతి కష్టంగా పండుతున్నవి. ఎకరానికి 100,000 నుండి 120,000 వరకు పెట్టుబడులు అవుతున్నవి. ఆలోచించి చేయండి రైతులు. నేను దయచేసి తెలియజేస్తూనే ఉన్నాను. సీడ్ వెరైటీల గురించి చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. మనం మంచి మంచి సీడ్లు తీసుకుని 30 రకాల వెరైటీలు 30 ఫీల్డ్లు తిరిగి కూడా అన్నీ కూడా నేను షార్ట్ షార్ట్ వీడియో తీసి ఉంచాను. అయితే విషయానికి వచ్చేసరికి మిర్చి ధరలు బాగానే పెరుగుతాయండి. ఈడు కూడా తేజాకి బాగా డిమాండ్ ఉందని మనకు ఎక్స్పర్ట్ నుంచి తెలిసిందనమాట. అయితే నేనేమంటున్నానంటే మన ఛానల్ని ఇంతగానో సపోర్ట్ చేసి ఆదరించి 100,000 సబ్స్క్రైబర్స్ వరకు మనం సాధించుకున్నామంటే కేవలం మీ వల్లేనండి. నన్ను చాలా సపోర్ట్ చేశారు ప్రతి ఒక్క రైతులు కూడా. 1.5 ఇయర్లో 100,000 సబ్స్క్రైబర్స్ సాధించుకున్నాము. అండ్ ఇలాగే కంటిన్యూగా కొనసాగుకుంటా పోతే ఇలాంటి మంచి మంచి కంటెంట్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ఈరోజు కమ్మ మిర్చి మార్కెట్ లేదండి అమావాస్య సందర్భంగా, కానీ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గుంటూరు కానివచ్చు, బయట ఊళ్ళల్లో విలేజ్లలో కానివచ్చు, తేజ సెగ్మెంట్లో చూసుకున్నట్లయితే చాలా పండటం ఇవరకు చాలా 7 తక్కువ కనిపిస్తున్నవి. తేజాలు 19,000 నుండి 19,200 రూపాయల వరకు తేజాలు కొనుగోలు అవుతున్నవి. గుంటూరులో 19,000 రూపాయల వరకు డిలక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నవి. విలేజ్లో స్టాకిస్ట్లు మార్కెట్లో ఉన్న రేటే 18,000 18,500. సుపీరియర్ డిలక్స్ ఉంటే 19,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది. ఏ రైతు కూడా తను పండించిన పంటని తక్కువ ధరకు అమ్ముకోకుండా ధైర్యంగా అమ్ముకోండి. మీకు ఎక్కడైతే మార్కెట్లో మంచి ప్రైస్ ఉందో అక్కడ అమ్ముకోండి. నాకు నిర్మల్ జనగాం డిస్ట్రిక్ట్ నుంచి ప్రతి ఒక్క రైతులు ఫోన్ చేస్తున్నారు. విలేజ్లలో 16,000 నుండి 16,500 తొక్కిచ్చి రైతులు వేస్తున్నారంట. అసలు ఎంత తక్కువ ఎలా అమ్ముకుంటున్నారు? చాలామంది రైతులు మలక్పేట తీసుకెళ్ళడం జరుగుతుంది హైదరాబాద్ మలక్పేట మార్కెట్లో. అయితే 16,500కి ఎంత తక్కువ ఎందుకు అమ్ముకుంటున్నారు అనేది నాకు అర్థం కాలే. వాళ్ళకి మార్కెట్ చాలా లాంగ్ కాబట్టి దగ్గరలో ఎక్కడైతే మార్కెట్ లేదండి, మార్కెట్ దగ్గరలో లేదు కాబట్టి విలేజ్లలోనే లారీల కొద్ది టన్నుల కొద్ది లోడ్లు అయితే తీసుకొని పోవడం జరుగుతుంది అక్కడ బేయర్స్. ఒక 10 మంది రైతులు కలిసి తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకుంటే కాటా కలిసి వస్తుంది. పైన కేజీలు గ్రామ్స్ లేవంట, కేజీలు కూడా కలపరు. కేజీలు కలపాలి. బత్తా కేజీ తారం తీస్తున్నారు. క్యాష్ కట్టింగ్ కూడా ఉందంట మళ్ళీ ఆ 16,500లో. ఇంత లాస్ అవుతున్నారో గుర్తుపెట్టుకోగలరు. ఈ సూపర్ 10లు 334లు 19,000 రూపాయల వరకు క్వాలిటీలు కొనుగోలు అవుతున్నవి, డిలెక్స్ క్వాలిటీలు. వాటికి నాటి రకాలు కాబట్టి వాటికి కూడా డిమాండ్ వస్తుందండి. 555 3-1 బ్యాడిగా 355 బ్యాడిగా 18,000 రూపాయల వరకు సేల్ అవుతుంది. మైకో 456 కూడా 19,000 19,200 రూపాయల వరకు డిలెక్స్ క్వాలిటీలు కొనుగోలు అవుతున్నవి. విలేజ్లో కానివచ్చు, గుంటూరులో కానివచ్చు. మీరు ఏసీలో పెట్టాలనుకుంటే, కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ నిల్వ చేయాలనుకుంటే డ్రై డిలక్స్ కండిషన్ ఉండి, ఆరుదల బాగుండి, పండ్లు మెతక లేకుండా ఉంటేనే కోల్డ్ స్టోరేజ్లో స్టాక్ అనేది పెట్టుకోండి. తర్వాత గర్భాలు పోయి బూజులు వచ్చేస్తవి, దేనికి పనికి రాకుండా అవుతాయి. ఈ ఏరు తాల్ పర్సంటేజ్ కూడా చాలా తక్కువ మోతాదులు అయినందువలన 10,000 10,500 11,000 లాల్కట్ల రూపాయలు లాల్కట్లు కొనుగోలు అవుతున్నవండి తేజ తాళ్ళు. విలేజ్లో 8,000 8,500ని దోచుకుంటున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. మనం అనేక రకాల ఫీల్డ్లు తిరిగామండి 2 సంవత్సరాలు కూడా. తిరిగి ఏ పంట బాగుంది, ఏ వెరైటీ బాగుంది అనేది మొత్తం కాన్సెప్ట్ ఆలోచించి. అలాగే కాటన్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, ప్రతి ఒక్క రైతులు అడుగుతూనే ఉన్నారు. 7,200 ఉన్న కాటన్ 8,000 రూపాయల వరకు చేరుకుందండి. ఆదోనిలో 8,200, అదేవిధంగా గుజరాత్ పూణేలో కానీ 9,000 రూపాయల వరకు సేల్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోగల రైతులు ఎవరైనా ఉంటే, స్టాకిస్ట్లో స్టాక్ పెట్టుకున్నప్పుడు రైతులు ఎందుకు భయపడుతున్నారు అనేది అర్థం కాని విషయం అండి. సో నన్ను ఇంతగానో సపోర్ట్ చేసి ఆదరించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా సపోర్ట్ చేస్తే మంచి మంచి కంటెంట్ తోటి నేను మీ ముందుకు వస్తాను. ఏదైనా ఒక రైతుకి ఏదైనా ఆపద వస్తే కొంచెం ఆదుకోండి, ఎందుకంటే ఒక రైతుకి ఒక రైతే ఆదుకోవాలి. ఏ గవర్నమెంట్ వారు ఆదుకోరు, ఎవరు ఆదుకోరు కాబట్టి నేను తెలియజేస్తున్నాను. చాలామంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంటలు పండక ఆత్మహత్యకు వాటి వీటికి గురవుతున్నారు. సో దయచేసి అర్థం చేసుకొని మనం కూడా ఒక రైతును ఒక రైతుగా ఆలోచించి ఏదైనా చేయాలని తపన ఉంటే ఏదైనా చేయాలి ఇస్తాము. సో బాయ్, ధన్యవాదాలు.